అధికారం కోల్పోయిన పార్టీ నుంచి రోజుకో నేత వెళ్లిపోవడం రోజుకో ఇష్యూ జరుగుతుండడం మామూలే కానీ అధికార కూటమిలో ఎందుకు ఈ కుంపట్లు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆ రచ్చ పతాక స్థాయికి చేరడం చర్చనీయాంశం అవుతుంది అసలు ఈ గొడవకు కారణం ఏంటి మిత్రపక్షాల మధ్య అప్పుడే ఈ తగాదాలు ఏంటి కాకినాడ కూటమిలో కయ్యాలు జనసేన ఎంపీ తో తెలుగు తమ్ముళ్ళ జగడం दीपावली पंडगे रच्चकु कारणमा उदय श्रीनिवास अंदरनी कलुपुकेल्लट्लेदा असले काकमीदुंडे काकिनाड जिल्ला राजकीयं इप्पुडु मरिंत रसवत्तरंगा मारिंदी मुख्यंगा अधिकार कूटमिलो राजुकुन्न अग्गी अंतकंतकु मुदुरुतोंदी అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామిగా ఉన్న జనసేన స్థానిక ఎంపీకి తెలుగు తమ్ముళ్ళకు అస్సలు పడడం లేదట ఇన్నాళ్ళు లోలోపల రగిలిన ఈ అసంతృప్తి జ్వాల ఇప్పుడు లావాలా పొంగుకొచ్చేసింది ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకొచ్చారు తెలుగు తమ్ముళ్ళు అంతేకాదు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుండడం స్థానిక రాజకీయాలను షేక్ చేస్తోంది కోటమిగా మొన్నటి వరకు అంతా కలిసి పనిచేసి అనూహ్య విజయం సాధించాక ఇప్పుడిలా రచ్చకెక్కి గొడవలు పడుతుండడం అధికార పక్షానికి ఇబ్బందిగా మారిందట కోటమి తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో నిలిచిన తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ పై దాదాపు 2,30,000 మెజారిటీతో విజయం సాధించారు ఒక రకంగా ఉదయ శ్రీనివాస్ ది అనూహ్య విజయమనే చెప్పాలి మొదట్ నుంచి పిఠాపురం పైనే గురిపెట్టిన ఉదయ శ్రీనివాస్ అధినేత పవన్ నిర్ణయంతో తన సీటును కాదనుకుని ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది అయితే ఊహించని విధంగా అటు కాకినాడ ఎంపీ స్థానంలోనూ ఇటు పిఠాపురంలోనూ జయకేతనం ఎగరేసింది జనసేన అయితే అక్కడైనా ఇక్కడైనా కోటమిలోని మిత్రపక్షాల సహకారంతోనే ఈ విజయాలు దక్కాయన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం ఆ విషయం పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా కోటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతి వేదికపై స్పష్టం చేస్తున్నారు కూడా అయితే ఎంపీగా గెలిచిన ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలి మాత్రం మరోలా ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు వెలుగులు పంచే దీపావళి పండుగ కాకినాడ కోటమిలో నిప్పులు రాజేసిందా స్థానిక సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అనుచరులకు దీపావళి షాపులు కేటాయించలేదంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి రచ్చ చేశారు అయితే ఇది ఒక్కసారిగా వచ్చిన అసంతృప్తి కాదని మొదటి నుంచి ఎంపీ వ్యవహార శైలి ఇలాగే ఉందని అందుకే టీడీపీ నేతలంతా ఏకమైపోయి ఇలా రోడ్డెక్కినట్టుగా తెలుస్తోంది స్థానిక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎంపీ శ్రీనివాస్ తొత్తుగా మారిపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా గెలిచిన తరువాత దాని పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పిఠాపురం కాకినాడ తప్ప మిగతా ఎక్కడికి వెళ్ళట్లేదని గుసగుసలాడుకుంటున్నారు కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఒక ఆరోపణైతే మిత్రపక్షమైన టీడీపీని కలుపుకొని వెళ్ళట్లేదు అన్నది మరొక ఆరోపణ ఇవి చేస్తున్నది స్వయంగా కూటమి నేతలే కావడం చర్చనీయాంశం ఎన్నికల ఫలితాల తరువాత స్థానిక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేప్రోలుకు వెళ్తుండగా జరిగిన రాళ్ల దాడి వెనుక కూడా ఎంపీ ఉదయ్ శ్రీనివాసే ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అందుకే ఆ ఘటనను పూర్తిగా పక్కదారి పట్టించారన్న ప్రచారం ఉంది అప్పటి నుంచి వర్మ కూడా జనసేన నేతలతో అంతంత మాత్రంగానే ఉన్నట్టు సమాచారం ఏ ప్రజా సమస్యనైనా జనసేన నేతల ప్రమేయం లేకుండానే ఆయనే నేరుగా కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నారట మొత్తానికి ఎంపీ శ్రీనివాస్ తీరుతో తాజాగా దీపావళి టపాసుల కంటే పొలిటికల్ బాంబులే ఎక్కువగా పేలాయంటున్నారు స్థానిక జనం దీపావళి క్రాకర్స్ షాపుల కేటాయింపుల విషయంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కాస్త ఇప్పుడు రోడ్డున పడ్డాయి ఈ విషయం ఇప్పటికే అధిష్టాన పెద్దలకు చేరినట్టు తెలుస్తోంది అయితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై ఎందుకు హైకమాండ్ చర్యలు తీసుకోవట్లేదన్నదే తెలుగు తమ్ముళ్లను మదన పడేలా చేస్తోంది ఈ అంశంలో కూటమి పార్టీల హైకమాండ్లు ఎంత తొందరగా స్పందిస్తే అంత బెటర్ లేదంటే రాజకీయంగా నష్టం భారీగా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది